నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా చూలూరుపేట మండలంలోని ఏవీఎం థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ మటన్ మార్కెట్ నందు ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసపు నిల్వలను అమ్మకానికి వ్యాపారస్తులు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీ వారు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా ఎటువంటి భయం లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కోయంబేడు నుంచి కరోనా సోకుతుందని అధికారులు అప్రమత్తంగా తగు చర్యలు తీసుకుంటున్నా ఈ సమయంలో వ్యాపారస్తులు తమ నిల్వ ఉంచిన మాంసపు ప్యాకెట్లను ప్రజలకు అందజేస్తున్నారు. ఇట్లాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు ఫోన్ చేస్తుంటే అతను మాట మాట్లాడు. ఇప్పై మొత్తం రేగులో ఇవన్నీ చేయండి. ఈరోజు సూలూరుపేట పట్టణంలో కోవిడ్-19 తాలూకు సాయినగర్లో ఒక 2 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కాబట్టాయి. వాటిని ఇళ్లలో డిజిన్ఫికేషన్ చేసుకొని కొత్త మార్కెట్లోకి రావడం అయింది. ఈ మార్కెట్ మున్సిపల్ మార్కెట్, ఇది మత్స్య మాంసం మార్కెట్. ఈ మార్కెట్లో 786 వాళ్ళకు సంబంధించి ఒక ఫ్రీజర్ ఉంది. ఆ ఫ్రీజర్లో ఇప్పుడు ఈ మటను, ఈ తలలు, కాళ్ళు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది ఫ్రీజర్లో. ఇది ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో తెలియదు. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేసి ఆ యజమానిపై కేసు బుక్ చేయడం జరుగుతుంది. ప్రజలు, దయచేసి ప్రజలు ఇటువంటి మత్స్య మాంసాలు ఫ్రిడ్జ్లో పెట్టి కొనబాకండి. మీరు అమ్మేవాడు కరెక్ట్గా అమ్ముతున్నారా లేదా చూసి లైవ్లో ఉన్నది కట్ చేయించుకొని తినండి. అంతే, అందులో ఇప్పుడు ఈ కరోనాలో ప్రతి ఆదివారం గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశం వరకు మత్స్య మాంసం ఎక్కడ విక్రయించడం లేదు. ఆదివారానికి అమ్మేదానికోసం ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టుంటారో ఈరోజు ఇది కనుగొనడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కరోనాలో ఉన్నా కూడా, తనిఖీల్లో ఉన్నా కూడా, సూలూరుపేటలో ఉన్న ప్రతి చికెన్ షాపులు ఈరోజు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీజర్లో ఉండే మత్స్య మాంసాలు ఎట్లా ఉంటే ఆ యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. భారీగా పెనాల్టీలు కూడా వసూలు చేయడం జరుగుతుంది. కరోనాని, సూలూరుపేట పట్టణాన్ని ఇప్పటివరకు కాపాడాం. మొన్న అనుకోని విధంగా కోయంబేడు ద్వారా మనం ఈ కరోనా దిగుమతి చేసుకున్నాం. ఈ దిగుమతిని ఎగుమతి చేయాలి. మనం ప్రపంచ దేశాలలో వణికిస్తున్న ఈ కరోనాని ఎక్కడా లేకుండా భూనాశనం చేయాలి. ప్రజలు సహకరిస్తే అన్నీ చేసుకోగలం మనం. కోరుతున్నాను. అట్లాగే ఈ కరోనా
కట్టడి కి మన గౌరవ శాసన సభ్యుల వారు అనునిత్యం మా వెంట ఉండి అధికారుల వెంట ఉండి వారు పర్యవేక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నారు।